అది చాలా లోతైన బావి అందులోంచి తప్పించుకోవడానికి ఛాన్స్ లేదు అదే వలగ్జం పెళ్లి కుమారుడు తీసుకురండి దేవుళ్ళ వచ్చి మీరు కాపాడారు లేకపోతే ఏమయ్యా ఉండో ఏమో ముహూర్తానికి టైం అవుతుంది ఆ ఇదిగో వచ్చేసా వచ్చేసా ఏంటి ఆలస్యమైంది ఆ ఏదో గాడిద వచ్చిన బాలు దోసింది నీకు గాడిద దోషం ఉంది కాళహస్తికి వెళ్ళి పరిహారం చేసుకురా ఆ సంగతి మా తెలుసుకుని పని కాదు చిరంజీవి సినిమాలో ఫైటింగ్ లో ఏమైందంటే ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు గురువా ఈ పెళ్లి చెరగొట్టడానికి ఐదు సార్లు ట్రై చేసావు ఒక్కసారి కూడా వర్కౌట్ కాలేదు నోరు మూసుకుని ఆ అమ్మాయి నెత్తి మీద నాలుగు లక్షలు వేసి మన నోటో నాలుగు మెతుకులు వేసి వెళ్ళిపోదాం ఏమంటావు దానికోసం మనం వచ్చాం ఓం శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః ఉమా మహేశ్వరాభ్యాం నమః ఏం చేసినా పెళ్లి మాత్రం ఆపలేకపోయాం కదరా ఆ పిల్ల టైం బాగుంది भजन తాళ్ళ కడతా నువ్వు ఏ ఎవరవయ్యా తాళ్ళ కడతా నువ్వు నిన్ను ఎవడ్రా నువ్వు సమాధానం చెప్పమరా తాళ్ళ కడతా ఏంటి గొడవ తర్వాత తర్వాత మాట్లాడతాను ఏంటి మొగాడవరా నువ్వు కడుపు మంటాడు పోలీసులు వెతుకుతున్నారు చూసారా చూసారా
వైజాగు గుంటూరు చిత్తూరు ఏలూరు కాకినాడ మొత్తం 5 చోట్లలో 5 గురు అమ్మాయిలు మోసం చేసి వచ్చారు నిజమా కాదరా గురు చాలు ఇంకా కొట్టి విడి చచ్చిపోతాడు ఆందోళన ఉంచే రాస్కల్ ఓకే 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 రేయ్ ఏంట్రా చప్పట్లుకొట్టి అందరూ సైలెంట్ అయిపోయారు వాళ్ళంటే మనమే ఏదైనా రసగొడితే తప్పితే విషయం వర్కౌట్ రసగొట్టి చూద్దాం ఏమయ్యా ఇటువంటి కళ్యాణ మండపంలో పెళ్లి జరుగుతున్నప్పుడు హఠాత్తుగా ఆ పెళ్లి ఆగిపోతే ఆ పిల్లని ఎవరు పెళ్లి చేసుకుంటారయ్యా చెప్పండి ఓకేనా ఓకే ఓకే చూద్దాం ఇక మెదట మనం ఏం చేయాలమ్మా అన్నయ్య నేను ఒక్కదాన్ని ఈ అమ్మాయి పెళ్లి చేయడానికి ఎన్ని కష్టాలు పడ్డానో నీకు కూడా తెలుసు నేను నా 5వ తనాన్ని పోగొట్టుకున్నాను దీని జీవితం పెళ్లి పెట్టల మీదే ఆగిపోయింది ఒక్క నయా పైసా కూడా ఖర్చు లేకుండా మా అన్నయ్య మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం చిచ్చి మిమ్మల్ని కాదు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం సిద్ధంగా ఉన్నారు అవును అని ఒక మాట చెప్పండి వద్దు ఊ అని తలాడించడం చాలు ఏమంటారు ఇప్పుడే నిప్పులో సాంబ్రాణి వేసాను పొగొత్తదేమో చూద్దాం అది సరిగా పొగరాలేదా నిన్ను నిప్పులో పడేస్తాను జీవితాంతం ఒక పెళ్ళం కోసం ఎవడైతే ఫైట్ చేస్తాడో వాడే మొగుడు సరైన టైంకి వచ్చి నీ పరువు కాపాడాడు నీకు అతనే సరైన జోడి తర్వాత నీ ఇష్టం నువ్వేమంటావు అమ్మా నేను నమ్ముకున్న దేవుడే నాకు అన్యాయం చేశాడు కానీ ఈ మంచి మనిషి నన్ను కాపాడారు సరే మీ ఇష్టం ఓం ప్రకృర్చే నమః ఓం వికృర్చే నమః ఓం విద్యాయే నమః ఓం సర్వభూతహిత ప్రదాయ నమః ఓం శ్రద్ధాయే నమః ఓం విభు మంగళసూత్రం కనిపించట్లేదు అక్కడ చూడవయ్యా తాళి నల్లపల్లి దేవుని చూడు భజంత్రీలు భజంత్రీలు పెళ్లి కూతుర్ని ఇలా కూర్చోమని చెప్పండి నేను రైట్ లో కూర్చోబెట్టి రైట్ రైట్ అంటావే ఆంటీ చూ చెప్పేస్తాను మంత్రం చదవయ్యాక్ షాక్ కొడుతుంది కనీసం 5-6 సవర్లైనా ఉంటాయి అనుకుంటాను అవసరాలు ప్యాకెట్ పెట్టి రేటు పెరిగినప్పుడు అయ్యా 3 కన్నా ఎక్కువ వేయకూడదు అది నీ పెళ్ళానికి నీ పెళ్ళం ఇంత అందంగా ఉంటుందా చూసావు కదా మ్యాటర్ అంతా ఫైట్ అంతా ఓకే నువ్వు నాలో ఫైట్ చేయగలవా చేయలేను మూసుకొని వెళ్ళి వెళ్ళు గుడికాలు వేసి పరిగెత్తా పరిగెత్తా రావే షెడ్యూల్ లో ఉంటే మిలి వేళ నువ్వే అంత పోజు కొట్టావే నా క్యాండిడేట్ చూసావా లేటెస్ట్ పుష్ బ్యాక్ వోల్వో బస్సు లో ఉంది అసూయ పడకుండా దీన్ని తల్లో పెట్టుకుని వచ్చిన దానిలో వెళ్ళు ఇంట్లో దీపం వెలిగించడానికి ఒక కోడలు కావాలంటారు నువ్వు ఇంటికి దీపం మాత్రమే కాదు ఈ ఇంటికి వెలుగును కూడా తీసుకురావాలి లోపలికి పదమ్మా అమ్మాయి కుడికాలు ముందు పెట్టి లోపలికి వెళ్ళమ్మా ఏంటి ప్రేమించి పెళ్లి చేసుకున్నావా కాదు మరి ఎట్లా చేసుకున్నావేటి అనుకోకుండా నువ్వు అత్తో సినిమా స్టార్ లాగా ఉన్నావు చాలే నోర్మే అందరూ నా పెళ్ళాన్ని చూసి అసూయ పడకండి తొందరగా వెళ్ళండి ఫస్ట్ ఎయిట్ టైం అయింది కదా మరి పగలేరా ఆడొక ఎర్రిమాలి అంతా మేము చూసుకుంటాం నువ్వు వెళ్ళు ఏయ్ తొందరగా నువ్వు రాయే ఏంటి ఆ స్లో మోషన్ ఏం చేయబోతుందిరా ఏంటట్లా చూస్తున్నావు ఇదే మన అలవాటు నువ్వు వెనక ముందు చూసుకోకుండా ఎప్పుడు పడితే అప్పుడు వంగావు అనుకో ఏం చేస్తాను ఇలాగే దూకేస్తాను తర్వాత నెక్స్ట్ ఏంటి పాలు చెంబు పళ్ళు ఇలా తీసుకొస్తావా నువ్వే పాలు చెంబు పండులా ఉంటే అవన్నీ ఎందుకంట మీరు కనుక సమయానికి చిన్న పరువు కాపాడుకుపోయి ఉంటే నేను మా అమ్మ ఆత్మహత్య చేసుకుని
నాశనం అయిపోయింది అందువల్ల నా సంతోషం కూడా పోయింది ఇక నుంచి నా సంతోషం నీ చేతిలోనే ఉంది నా చేతిలో ఇంకేదో ఉన్నదే ఆ సీమను బంగారు కోడి పెట్ట వచ్చినది